அங்கங்க லிங்க ருசதுரங்க சங்க பஸ்மாங்க வங்கார தண்டி பிருங்கி வாகனாங்க பவபங்க கங்கசக நிலசுபாங்க மங்களாங்க சிறலிங்க பிங்களாதர புஜங்க ரங்குருத்ர மாலாங்க அங்கசக மேனுலிங்க மித்துகொங்க வேகங்க லிங்கன கலத தீப்பரார ருசபவாகங்க கட்டுதர கட்டு தெந்தி சர்ம கட்டு புலுமார மட்டிப்பை வைஷாக பாலபெட்டு செய்யுகுர குட்டுகுருதா வார்க்கண்ணுக்கு பட்டுக்கொம்ம நீவெனிர பட்டி பட்டேடி நான் நுட்டி செய்ய கோகுமரிலாந்தி சாகான பிராசலேசி நேன் பாட்டல் ராஸ்தே అందరూ మెచ్చుకున్నారు. ఏం కవిత్వం ఏమి కవిత్వం అన్నారు. మా గురువుగారు అంటారు గొప్ప కవిత్వం రాసేస్తారు అని అని పెడుతూ ఇంకెవరో వెళ్తే వాడి కవిత్వం ఉందే సరస్వతి వచ్చి రాస్తుందిరా ఆడు రాయుడు సరస్వతి రాస్తుంది నా చివరిలో నా రత్నం రాడు అని వాడు అంటాడు. నన్ను మాత్రం వెళ్తే నలుగురు ఉంటాడు తిడతాడనమాట. అయితే ఆ తిట్టులేనేమో నన్ను ఈరోజు నేను ఎవరో నాకేమిటో నా తాలూకు ఏమిటో నా అడ్రస్ ఏమిటో నేను ఎవరికి తెలియలేని పరిస్థితిలో ఉన్నటువంటి నా ఈ ఘటాన్ని ఈరోజు పీఠాధిపతిగా రాష్ట్రాల వారీగా గుర్తు చేయించి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి మర్యాదగా మంచి గౌరవాన్ని తెచ్చి ఒక మంచి సరస్వతీ పుత్రుడని పండితులు అనుకునేటట్టుగా ఆ గురుదేవుడి గుండెల్లో ఉండి పలికిస్తూ ఉన్నాడంటే రాళ్లలో రత్నము రాణించు తీరుగా జలహరుల వంశమున జనించినావు. రాళ్లలో రత్నం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా జాలారుల అంశములోన వంశములోన ఆ మహానుభావుడు జనించాడు. ఆయన పుట్టి 2 వారాల వరకు కళ్ళు తెరవలేదట. దీని అర్థం తెలుసుకున్నారా? పుట్టి 2 వారాలు అయింది కళ్ళు తెరచడం. చిక్కుతారు, ఏదేదో చేస్తున్నారు అమ్మగారులకి చాలా. మరి తెలుసు కదా, ముందు పిల్లలు పుడితే ఎలా చేయాలో అంటాను. అటువంటి వాళ్ళందరూ కూడా డాక్టరేట్ చేసుకొస్తున్నారు కానీ కళ్ళు తెరవడం. కళ్ళు తెరవకపోతే అని అర్థం ఏమిటంట, ఈ మాయాలోకానికి వెళ్ళి నేను కళ్ళు తెరవునని అనుకున్నాడు. అక్కడ నేనే కర్మ చేశాను, నేను మళ్ళీ నాకు మానవ జన్మ ఇచ్చావు పరమాత్మ, తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాను, అక్కడే నాకేమిటో అర్థమైంది, ఇక నేను ఈ జన్మకే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఏదో విధంగా బలవంతంగా నన్ను కిందకు తోసేసావు, తోసినా నేను కళ్ళు తెరవను అని చెప్పేసి పట్టు పట్టి కళ్ళు తెరవలేదంట. కళ్ళు తెరవకపోతే వాళ్ళ నాన్నమ్మ ఉంది. వాళ్ళ నాన్నమ్మ ఏం చేసిందంటే, ఒక మారుగా 2 వారాల వరకు కళ్ళు తెరవకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేశాడంటే, ఈ అమ్మ నాన్నమ్మ ఇలా పట్టుకొని ఇలా ఎత్తి ఆ మంచం మీద దబ్బును పడేసిందంట. ఒక తిట్టు కూడా తిట్టిందంట. ఈ బారకళ్ళు మరి మరి జాలాలు తిట్లు ఎలాగ ఉంటాయి మీకు తెలుసు కదా. ఈ బారకళ్ళు గొల్లుగోడు పుట్టి ఇప్పుడు వరకు కళ్ళు తెరవలేదు, ప్రాస కూడా కలిపింది అని కింద పడిసిందంట. అయితే నువ్వు తిట్టడం వేటి, నీ తిట్టి నేను కాయడి వేడి అని చెప్పేసి అనుకున్నాడేమో భగవంతుడు, కళ్ళు తెరిచేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన పేరేంటి, బారకల్లోడు 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 అన్నారన్నమాట. అర్థమైందా? ఆయనకు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? సత్యరాజన్ పేరు పెట్టారు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మగారు తిట్టేసి పడేస్తే కళ్ళు తెరిచిందో అప్పుడు ఏమైందంటే బారకల్లోడు అని పేరు పెట్టారు. బారకల్లోడు కళ్ళు కూడా పెద్ద ఉండేవి. బారకల్లు 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 అని చివరికి ఏమైంది, బారకల్ని అయిపోయిందనమాట. చిన్న చిన్న ఆటలు ఆడాడు, చిన్న చిన్న పాటలు పాడాడు, కోని రాగాలు పాడాడు, పనులేం చేసేవాడు కాదు, అల్లర చిల్లర పనులు చేసేవాడు, అందరినీ గిల్లేవాడు, తగులు తెచ్చేవాడు. అలాగా ఆయన అలా పెరిగిన తర్వాత అనుకోకుండా చెక్క భజనలు, కోలాటములు, అండరీ భజనలు, ఒకటి కాదు అన్ని విధాల అన్ని విద్యల్లో కూడా ఆయనకి ఏ గురువు లేకుండానే అవన్నీ కూడా ఆయన సంక్రమించాయి. తర్వాత సరస్వతీయం అంటే కవిత్వంలో కూడా చెప్పలేనటువంటి ప్రౌఢిత్వము, పాండిత్యము, ప్రవీణత ఆయనకు వచ్చిందనమాట. అయితే ఏమిటంటే రహస్యం అంటారు, రహస్య ప్రకరణలు అంటారు, చాలా విశేషమైన తత్వాలు అంటారు, అవి అందరికీ చెప్పకూడనివి. అటువంటి రహస్యాలు కూడా చక్కగా చిన్నపిల్లాడికి ఒడిలో పెట్టుకుని ఆయన మనం ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడు కానీ ఏదైనా మనం పాలపువ్వు పెట్టేటప్పుడు ఎలాగైతే మనం ప్రతిమలాడితే పెడతామో అలా చెప్పేవారు కూర్చోబెట్టుకొని. ఎవరు లేనప్పుడు, ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం నా బుర్ర వాయిగొట్టేవారు, ఎలాగా తిట్టేవారు అంటే నేను కోపం తెచ్చుకుంటానేమో, గురువుగారి మీద ఏమైనా సరే తిరగబడతానేమో, గురుభక్తి నుంచి నేను తప్పిపోతానేమో, అలా చేయడం కోసము వీడికి బుర్ర తిరుగుడు ఎక్కువ అని ఇలాంటి మాట్లాడేవారు.
వీడే ఆయన ఎవరికి కూడా పెద్ద ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాడిని కూడా ఏవిరా బాగున్నావా ఆయన అలవాటు అది అనమాట ఎవరిని కూడా ఏమండి అని పిలవడం లేదు అలవాటు లేదు వాళ్ళు పెద్దవాళ్ళే కానీ ఈయనకి మాత్రం వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళే ఎవరినైనా సరే ఏమిరా నాయన బాబు గౌరవించడం లేదనమాట అసలు ఏమిరా అంటే మాత్రం ఆయన ఎంతో ప్రేమగా పిలిచాడని దాని అర్థం అనమాట కనుక భార్కని దాస్ గారు ఏం చేశారు అనుకోకుండా శారద లభ్యమైంది అనుకోకుండా సరస్వతి వశీకరించింది అనుకోకుండా అమ్మవారు ఒక అనుగ్రహం కలిగింది ఆయన చెప్పలేని పుంకాన పుంకాలుగా ఆయన చెప్పలేటువంటి పాటలు రాశారు ఒక పాట కాదు అనేక రకాల పాటలు రాశారు చాలా మంచి పాటలు రాశారు అంతేకాదు ఆశ్య రచనలు కూడా చేశారు రా పిల్లడో పిల్లాయి దేశము సిటీ సర్వీస్ బస్సు నేను సిటీ సర్వీస్ బస్సు అని పాటలు ఆ పాటలన్నీ గురువు గారు రాసినాయి ఇటువంటి పాటలు జానపద పాటలు రాశారు భక్తిరసమైన పాటలు రాశారు తత్వరసమైన పాటలు రాశారు ఒకటి కాదు అన్ని తరగతుల్లో కూడా ఆయన తాలూకు కలం కదిపారు మంచి పేరు గలం కూడా బాగా మంచి బాగా పాడేవారు అంతేకాదు మా శ్రవణ చైతన్యలాగా ఆయనకి ఎవరు చెప్పలేదు డోలకు కూడా వాయించుకొని పాడేవారు అన్నమాట చివరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ కవాలిని ఆయన తెలుగులో మార్చి ఆంధ్ర కవాలిగా పేరు పెట్టి ఈ ఆంధ్ర కవాలికి అతడు పితామహుడయ్యాడు అందువలన స్వయం సంభవుడయ్యాడనమాట స్వయంగా అన్నీ కూడా స్వయం భూ అన్నీ స్వయంగా ఆయన పుట్టించుకునే శక్తి ఆయనకు వచ్చింది ఆ తరువాత నామక మాత్రంగా ఒక గురువు దొరికినాడు ఎవరతను కాసారు వెంకటారుడు వారు మరి ఆయన గురువు గారు ఎవరు గంజి వెంకటారులు వారు మరి ఆయన గురువు గారు ఎవరు సిద్ధప్పారులు వారు మరి ఆయన గురువులు గారు ఎవరు వీరబ్రహ్మాంధ్రులు వారు అటువంటి మహనీయుడు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా ఆయన గానాన్ని వినిపించి చక్కనటువంటి గేయాలు వినిపించి చక్కనంచి ఆత్మ ప్రబోధన చేసి ఆయన ఎంతో పేరు సంపాదించుకొని ఇప్పుడు ఈరోజు రంగం కటక్కు తాత బిలాస్పూర్ రంగూన్లో కూడా గురువుగారి తాలూకు శిష్యులు ఉన్నారన్నమాట ఇంతమంది శిష్యులు ఎలా వచ్చారంట ఆయన యొక్క వాణి విలాసం వలన ఆయనలో కవిత్వం వలన ఆయన గానం తాలూకు మాధుర్యం వలన ఆయన యొక్క మాటల మాధుర్యం వలన అంతమంది జనాలు వచ్చినారు ఎంతమంది తెలుసా ఎప్పుడో నేను వచ్చిన కవితలు రాశాను ద్వాదశ చరణాలు అంటే పద్దెనిమిది చరణాలతో ఆయనకి సన్మానం జరిగేటప్పుడు 86వ సంవత్సరంలో ఆయన సన్మానం జరిగేటప్పుడు ఆయన కోసం నేను ఈ యొక్క కవిత రాశాను అప్పుడేం చెప్పాను ఆకాశాన చుక్కలు లెక్క కలవి కానట్లు ఆకాశంలో చుక్కలు ఎవరైనా లెక్క పెడతారా ఏమ్మా ఎవరైనా లెక్క పెట్టిన ఉన్నారా ఆకాశంలో చుక్కలు ఆకాశంలో చుక్కలు ఎలాగైతే లెక్క పెట్టడానికి అలవి కాదు నీకు గలరు శిష్యగణాళ్ళెందరో పలుచోట్ల అయ్యా నీకు మా యొక్క విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉత్తరాంధ్రే కాకుండా నవ్యాంధ్ర తెలంగాణ ఇక రాష్ట్రాల వారీగా ఎక్కడ చూసినా నీ శిష్యులున్నారు అందుకే నీ శిష్యులను లెక్క పెట్టడానికి ఆకాశంలో చుక్కలు ఎలాగైతే లెక్క పెట్టలేము నీ శిష్యులు కూడా మేము లెక్క పెట్టలేమయ్యా అని అందులో నేనే మూలవాడినో నేను అని చెప్పుకుంటూ ఆ రోజు ఆ యొక్క వచన కవిత చెప్పడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆయనకు శిష్యులందరూ తెన్నేటి విశ్వనాథం పెద్దవాళ్ళు బాటం శ్రీరామమూర్తి వీళ్ళందరూ కూడా ముందుకోవలో ఉన్నవాళ్ళు అందరూ అయిపోయారు చివరిగా ముసలైపోయాడు కర్ర పట్టుకున్నాడు నటక కూడా కొద్దిగా వెనక ముందు అయ్యింది బ్యాలెన్స్ అయ్యింది అప్పుడు నేను ఆయనకు అందాను అప్పటికి గొప్ప గొప్ప పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు పదవులు వాళ్ళు అందుకొని వాళ్ళు ఈ గురువు ఎక్కడున్నారో వాళ్ళు గుర్తు లేకుండా మరిచిపోయారు సరే గురువుదేవుడు పుట్టినటువంటి రోజు కానీ లేదంటే గిట్టినటువంటి రోజు కానీ స్పృహ లేకుండా ఆయన కోసం ఒక ఊదుబత్తి పొల ముట్టించిన వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు అట్టి తరుణంలో ఆ సమయంలో గురువు గారికి నాకు పరిచయాలు జరిగి గురువుగారి సేవలో నేను నిమగ్నమయ్యి గురువుగారు ఏది చెప్పితే అది నాకు వస్తే కానీ నాకు నిద్ర వచ్చేది కాదు అంతటి పట్టుపట్టాను అది నాకు ఏదో సభాస్తుతి ఏదో నా గొప్పగా చెప్పుకున్నట్టు అవుతుంది కానీ అది అలాగా అలా చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు ఆయన రోజు కనుక అలాగ ఆయన ఏది చెప్పితే
అది నేను కష్ట పట్టుగా నేర్చుకున్నాను అది ఆయన ఎందుకంటే అది కూడా నా యొక్క స్వార్థమే ఆయన సమయం దగ్గరికి వచ్చింది ఏమో ఈ గాలి దీపాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు ఒకవేళ నాకు అనుకోకుండా నా గురుదేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి నాకు ఎలా విషయం తెలుస్తుంది కనుక ఆయన ఉండే తక్కువ కాలంలోనే నేను ఎక్కువగా విద్యను నేర్చుకోవాలా ఎక్కువగా నాకు వేగంగా వచ్చేయాలా అని పట్టుపడుతూ అంతర్భూతంగా దుర్గా భవాని నాకు అమ్మవారి యొక్క ఆ ఉత్పద వాసినిగా తల్లిని వేడుకొని అలవాటు మీద 72 నుంచి నాకు వచ్చింది అంతకముందు 80, 81, 79లో ఆయన కలిశారు 72లో అమ్మవారి యొక్క ఉపాసన నేను చేశాను అందుకు ముందునే అమ్మవారిని వేడుకుంటూ గురువుగారి అనుగ్రహం నాకు దండిగా ఉండాలి గురువుగారు ఉండేలోగా నాకు మంచి విషయాలను దొరికిపోవాలి ఒకవేళ వారు ఏది చెప్పితే అది నాకు వెంటనే వచ్చేయాలి అందుకు నీవు మాత్రం ముద్రేసియాలమ్మా అని అమ్మగారిని ఒక పక్కన వేడుకుంటూ ఆచార్య దేవుడు ఏంటంటే ఆ గురుదేవుడు వారికి రోజు వెళ్ళిపోయి ఆయన చెప్పినవన్నీ మాటలన్నీ నేర్చుకొని చెప్పాలనుకుంటే తక్కువ కాలంలోనే ఎక్కువ విషయాన్ని ఆ గురుదేవుడు కరుణ వలన నాకు వచ్చింది ఎందుకంటే 99 సంవత్సరాల్లో ఆయన కన్ను మూశారు ఈరోజు ఎంతోమంది వేలాది మంది తన శిష్యులున్నా ఏ ఒక్కరు కూడా తన యొక్క పేరు ఎత్తడానికి అవకాశం లేని విధంగా వారు అయిపోయినా ఈరోజు నేను ఉన్నందుకు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం వలన ఆయన ఇచ్చినటువంటి శక్తి వలన ఆయన ఇచ్చిన భక్తి వలన ఆయన ఇచ్చిన ఊహ వలన ఆయన ఇచ్చినటువంటి కవిత్వం వలన ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం వలన ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన శరీరం వలన ఈరోజు మూలపురుషుడు వార్కందాస్ గారి తాలూకా మన యొక్క నిర్యాణ దినాన్ని పురస్కరించుకొని చేసుకుంటున్నాం మరి ఆయన ఎన్ని పూజలు చేసినాడో ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో బార్కందాచార్యులు వారు ఒక అన్నమాచార్యులకు ఏ విధమైనటువంటి వాగ్గేయకారుడుగా పేరు సంపాదించుకున్నాడో ఈ శతాబ్దికి ఒక వాగ్గేయకారుడుగా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు బార్కందాచార్యులు వారు మరి అతను ఎన్ని జన్మలు చేసిన పుణ్యమో చెప్పండి ఆయన మనం అనుసరించాము ఆయన మార్గాన్ని పట్టుకున్నాము ఆయనతో మనం తిరిగాము ఆయన చెప్పిన మాటలనే మాటలుగా మార్చుకొని చెప్పుకుంటున్నాము అది ఆయన అనుగ్రహం అనేది మనల్ని ఈ రకంగా చేసింది ఈరోజు బార్కందాసే ఈ శరీరంలోని ఆవహించి ఒరే నువ్వు ఎప్పుడైనా నా కోసం ఎంతగా చెప్పినావా మరి నువ్వు చెప్పుకుంటున్నావు కనుక కాస్త నువ్వు తప్పుకో నేను నీలో సొరబెడతాను నాది నేనే చెప్పుకుంటాను అని ఈరోజు చెప్పిందంతా బార్కందాసు గారే జయ సద్గురు మహారాజ్.